హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ శత్రువులు అందరూ ఒక్కటయ్యారు వంశీకి ఇక కష్టాలేనా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా కలిసి పనిచేయడానికి సస్యమేరా అంటున్న యార్లగడ్డ దుట్టాకు దాసరి కూడా తోడయ్యారు ఆంధ్రప్రదేశ్లో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ లుకలొకలు ఆగడం లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీని అప్పటికే వైసీపీలో ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏర్లగడ్డ వెంకట్రావు దుట్ట రామచంద్రరావు దాసరి వర్గాలు ఒక్కటయ్యాయి వంశీని పార్టీలో వంటని చేసి తిరిగి ఇన్ఛార్జ్ అవ్వాలని ఏర్లగడ్డ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది చాలా రోజుల నుంచి వారి మధ్య వర్గపోరు నడుస్తుండటంతో రెండు వారాల క్రితం స్వయంగా సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు ఇద్దరు నేతలకు చేతిలో చేయి వేసి కలిసి పనిచేయాలని సూచించారు వంశీ రాకను వ్యతిరేకించిన యార్లగడ్డకు గతంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ పదవిని కట్టబెట్టారు అయినా వర్గపూరు ఆగలేదు ఇటీవల పునాదిపాడులో సీఎం జగన్ పర్యటించారు జగన్ అన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఆ కార్యక్రమానికి జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు సీఎం జగన్ కు పలికేందుకు ఎమ్మెల్యే వంశీమోహన్ మంత్రి కొడాలి నాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ తర్వాత సీఎం జగన్ను కలుద్దామని యార్లగడ్డ వెంకటరావు వెళ్ళగా మంత్రి కొడాలి నాని ద్వారా ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పిలిపించారు ముఖ్యమంత్రి వంశీ యార్లగడ్డ సీఎం జగన్ ముందు చేతులు కలిపి మాట్లాడారు విభేదాలు లేకుండా కార్యకర్తలు ఇబ్బంది పడకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని నేతలిద్దరికీ సీఎం సూచించారు ఆ తర్వాత వంశీమోహన్ గన్నవరం ఇన్ఛార్జ్గా తానే ఉంటానని ప్రకటించారు కానీ వంశీ ఏర్లగడ్డ మధ్య సీఎం రాజీ కుదిర్చినా అది ఎంతోసేపు నిలవలేదు కొన్ని గంటల వ్యవధిలోనే ఎవరిదారి వారి దా అన్నట్లుగా ఇద్దరు వ్యవహరించారు సాక్షాత్తు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా కలిసి పనిచేయడానికి సస్యమేర అంటున్న ఏర్లగడ్డ దుట్టాకు దాసరి కూడా తోడయ్యారు వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది నియోజకవర్గంలో వంశీని ఏకాకిని చేసేందుకు ఆ ముగ్గురు నేతలు త్రిముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారని సాక్షాత్తు సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు అయితే వంశీకి కోవిడ్ సోకిన సమయంలో ఆ ముగ్గురు కలిసి వర్గ రాజకీయాలు చేస్తున్నారని పార్టీ కేడర్ను ఇబ్బంది పెడుతున్నారని వంశీ వర్గం ఆరోపిస్తోంది యార్లగడ్డ వంశీ మధ్య చేయి చేయి కలిపిన తరువాత అంతా సర్దు అడుగుతుందని భావించినా అది పరిష్కారం కాలేదు వంశీకి వ్యతిరేకంగా ఈసారి ముగ్గురు జట్టు కట్టడంతో అది పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారింది వంశీ కోసం ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదనే వాదన ఉంది పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటూ ఉంటాయని వాటిని పెద్దగా చూడాల్సిన పని లేదని పార్టీలో మరికొందరు పెద్ద నేతలు వాదిస్తున్నారు అయితే ఇప్పటికే చీరాలలో ఆ మంచి కరణం వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతోంది ఇక్కడ కూడా ఆ స్థాయికి పెరుగుతుందేమోననే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది